నీలోఫర్లో బాలుడి మరణంపై ఆలస్యంగా స్పందించారు ఆసుపత్రి సూపరింటెండెంట్. ఈ ఘటనపై సీనియర్ డాక్టర్లతో విచారణ కమిటీ వేశామన్నారు. 100 రూపాయల కోసం బాలుడికి ఆక్సిజన్ మాస్క్ తీసేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వార్డ్ బాయ్పై చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఆ వ్యక్తి పేరును మాత్రం బయటపెట్టలేదు. దీంతో నీలోఫర్ అడ్మినిస్ట్రేషన్పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రిలోకి పేషెంట్ వచ్చినా వెళ్లినా డెలివరీ అయినా లంచం ఇవ్వాల్సిందేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 4th గ్రేడ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను కట్టడి చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఫస్ట్ హ్యాండ్ రిపోర్ట్ ఇప్పుడు ఎంక్వైరీ చేశాము ఇమీడియట్గా. సో ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ రిపోర్ట్ రాగానే ఏదైనా ఎలిగేషన్స్ అలా ఉంటే మాత్రం ఆయన ఇమీడియట్గా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ అయినా ఆయన ఇప్పుడైతే సస్పెన్షన్లో పెట్టాము, ఇమీడియట్గా టర్మినేట్ కూడా చేసేస్తాం. ఎంక్వైరీ అవుతుంది కాబట్టి, ఎంక్వైరీ వాళ్ళు జరుగుతుంది కాబట్టి చెప్తలేదు. పేరు తెలియక కాదు, పేరు ఏంటంటే ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు మనం చెప్పకూడదు అంతే. అంటే మా దగ్గర హాస్పిటల్లో ఇమీడియట్గా అటెన్షన్, డ్రైవ్ రూమ్ నుంచి అడ్మిషన్ ఉంటుంది, ఇమీడియట్గా ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ఐసీయూ కూడా మంచి ఐసీయూ ఉంది. ఇప్పుడు 700 ఆక్సిజన్ పాయింట్స్ ఉన్నాయి మా దగ్గర. వెంటిలేటర్స్ ఆల్మోస్ట్ 100 అబౌవ్ ఉన్నాయి. ఫంక్షనింగ్ వెంటిలేటర్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నాయి. తర్వాత ఈఎస్ఆర్ అది ఇన్ఫోసిస్ బిల్డింగ్ అని సెపరేట్గా రెస్పిరేటరీ బ్లాక్ పెట్టినాము. పేషెంట్కి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. గవర్నమెంట్ తరఫున కూడా మా డిఎంఈ గారు కూడా చాలా సహకారం వల్ల మేము మంచి సపోర్ట్ ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నాము. పేషెంట్స్ కూడా మెరుగైన సేవలు ఉన్నాయి. ఏంటంటే ఈ కేసులో ప్రైమరీ ప్రాబ్లం సివియర్గా ఉన్న మూలాన ఇట్లా జరిగింది, కానీ ఎవరు నెగ్లిజెన్స్ కానీ ఎవరిది ఏమి తప్పు ఏం లేదు ఇంత.